ఈ ఈరోజు దేవుని వాక్యము పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దుష్టుని దోషములు వాని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా ఎవనెని మిమ్మను మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని ప్రియులారా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూడ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదుము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము ఏలేనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అని సహోదరి సహోదరులారా మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధీలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోటి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పాపము నుండి మమ్ములను విడిపించి నీ కృపచేత మమ్ములను నీతి మంతులనుగా తీర్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము జయజీవితాన్ని జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె